వికారాబాద్ జిల్లా పరిధిలోని దౌల్తాబాద్ మండలంలో ఇతర పంటల కంటే రైతులు వరి పంట సాగిపోయింది, ఎక్కువగా మొగ్గు చూస్తున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే వరి పంట సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతులు తమ పొలాల్లోనే పంట సాగు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. గత సంవత్సరం దౌల్తాబాద్ మండలంలో 10,000 ఎకరాల వరి పంట సాగు చేస్తే ప్రస్తుతం మరో 1 ఎకరా వరి పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ మండలంలో ఎటువంటి పరిశ్రమలు గాను ఉపాధ్యాయ అవకాశాలు లేకపోవడం వలన గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. రైతులంతా రసం పైన ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది వలసలు కూడా వెళ్లిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మీ పొలాల సారాంశాన్ని బట్టి పంటలను సాగు చేయాలన్నా పట్టించుకోవడం లేదు.